బుద్ధ విగ్రహం అంటావా? ఎందుకు దమ్ముంది నీకు? అంటే వంశీకృష్ణ గారు, ఎందుకు మరో పక్క చూస్తే మీరు అంటే చాలా కూల్గా మాట్లాడుతూనే మంత్రి అమర్నాథ్కి చాలా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అంటే మీకు మీకు అమర్నాథ్ ఏ రోజు నేను మంత్రిని కోడిగుడ్డు అనలేదు, లేకపోతే ఇంకో విమర్శించలేదు. తను నన్ను ఒక చిన్న మాట అన్నాడు, తనకు చిన్న ఒక మాట అన్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు తను అనలేదు, నేను అనలేదు. నేను ఆయన అమర్ మాట్లాడకపోతే నేను మాట్లాడను. అమర్కి నాకు ఏ రోజు శత్రుత్వం లేదు, ఏమి లేదు. అంటే విశాఖ ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాలు జనసేనకి చాలా బలమైనటువంటి ప్లేస్గా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విశ్లేషణ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు మొదటి ఫేజ్లో మొదటి విడత సీట్ల కేటాయింపులో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్కు మీ అధినాయకుడు సీట్ ఇంకా కేటాయించలేదు? పొత్తులో భాగంగా ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి. ఈ డిస్కషన్స్ పూర్తవ్వాలి. తర్వాత ఒక మాకు మీటింగ్ ఉంది, ఆ బిజీలో ఆ డిస్కషన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే నేను పాల్గొంటాను. 12 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా నేను కంటెస్ట్ చేస్తాను, నాకు భయం లేదు. సో నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, నేను దానికి రెడీగా ఉన్నానని కూడా చెప్పాను. ఇదంటే ప్రతి కుక్క ఒక రోజు వస్తుంది అంటారు కదా, ప్రతిరోజు ఒకరికి అలాగే వస్తుంది. ఆ వచ్చిన రోజు మాత్రం మీరు సఫర్ అవుతారు. మీకు నోటికి వచ్చాను పెడితే మాత్రం మిమ్మల్ని కాపాడే శక్తి కూడా ఏముండదు. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఆ రోజు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు పెట్టండి. నోటికి వచ్చి పెడితే పడ్డానికి ఎవరు సిద్ధంగా లేడు. పెట్టే ముందు మీకు క్లారిటీగా నేను ఇస్తాను, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే అడగమని నేను చెప్తాను. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్కి, మీ రాజకీయంగా మీరు వెళ్ళాలనుకున్న దానికి. మొత్తానికి ఎలా చూసినా కూడా రానున్న ఎన్నికలే కాదు, పూర్తి స్థాయిలో నా మీద వ్యక్తిగత దోషాలు చేస్తే వ్యక్తిగతంగా వెళ్తాను, ఎవరికి భయపడేది లేదు. ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత ఏది ఆదేశిస్తే దాన్ని ఫాలో చేస్తాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాను, నాతో పాటు మిగిలిన వాళ్ళని కూడా గెలిపిస్తానని వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ చెప్తున్నారు.